ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ వరలక్ష్మి దేవ్య నమ మొదటగా అందరికీ నాలుగవ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు మా ఇంట్లో నాలుగవ వారం చాలా ప్రశాంతంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను నాలుగవ శుక్రవారం ముందుగా ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకుని గుమ్మానికి పసుపు కుంకుమ రాసుకునేసాను ఆ తర్వాత అన్ని పప్పులు నానబెట్టేసుకున్నాను బూరెలకి వడలకి అన్నిటికీ నానబెట్టాను శనగలు కూడా ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాతే నానబెట్టుకున్నాను ఆ తర్వాత తర్వాత వంట కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసి కొంచెం సేపు అమ్మవారికి అలంకరణ చేయడానికి ఈ గదిలోకి వచ్చాను ఈ బ్యాక్ స్క్రీన్ అంతా రాత్రి స్నానం చేసి బ్యాక్ ఒక్కటే తయారు చేసుకున్నాము ఓన్లీ బ్యాక్ స్క్రీన్లో ఉన్నవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టాము మిగతా అవన్నీ ఒరిజినల్ ఫ్లవర్సే తొమ్మిది రకాల పువ్వులు అమ్మవారికి ఇష్టం కాబట్టి తొమ్మిది రకాల పువ్వులు తీసుకొచ్చాను అలాగే చీర కూడా అమ్మవారికి గద్వాల్ చీర కట్టాము ఇలాగా అన్నీ ముందుగా రెడీ చేసుకొని ఒక బిందెకు కలసం కోసం కట్టాము అలాగే వస్త్రం ఇంపార్టెంట్ కాబట్టి ముందు రోజే స్నానం చేసి వస్త్రము ఈ పిండి వంటలు కృష్ణాష్టమి కూడా కాబట్టి ఆ రోజు మా అత్తయ్య గారు నేను వడి కట్టుకుని పిండి వంటలన్నీ చేసి ఇలాగా కవర్స్తో ప్యాక్ చేసేసి పక్కన ఉంచేసాము ఎవరు తాకకుండా దేవుడి గదిలో ఉంచేసాము ఇవన్నీ పక్క రోజు అలంకరణ చేసుకున్నాం అలాగే ఇక్కడ అమ్మవారికి వెనక ఒక ఆర్చిలాగా ఉంది కదా దానికి బంతిపూల దండలు చుట్టాము దాన్ని ఒక ఆర్చిలాగా అమ్మవారికి తయారు చేశాను ఇవన్నీ ఉదయాన్నే చేసుకున్నాను ఈ పిండి వంటలు బూరెలు గారెలు తర్వాత పులిహోర రెండు రకాల పాయసాలు పరమాన్నం ఇలాగ తొమ్మిది రకాల పిండి వంటలు కూడా తయారు చేసుకున్నాము ఆనందపురంలో తొమ్మిది రకాల పువ్వులు అమ్మవారి కోసం తీసుకొచ్చాను అన్నీ తొమ్మిది సంఖ్య ఇష్టం కాబట్టి తొమ్మిది పొరల తోరం తొమ్మిది పొరల వస్త్రం తొమ్మిది రకాల పువ్వులు తొమ్మిది రకాల పిండి వంటలు తొమ్మిది రకాల పళ్ళు ఇలాగన్నీ పూజ కోసం తయారు చేసుకున్నాను ఇక పూజ తొమ్మిది గంటలకల్లా వంటలన్నీ సంపూర్తి అయిన తర్వాత అమ్మవారి దగ్గర వచ్చి మామూలుగా మనం ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకుని మనం గంగ పూజ చేసి వాటితో అన్నింటినీ సంప్రోక్షణ చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని వినాయకుడి పూజ చేస్తాం కాబట్టి అలాగే వినాయకుడికి ఏ విఘ్నం లేకుండా పూ పూజ పూర్తవ్వాలని కోరుకొని వినాయక పూజ అయిన తర్వాత అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మనం అమ్మవారికి షోడశోపచార పూజలు అన్నీ చేసిన తర్వాత అధాంగ పూజ అష్టోత్తరం తోర పూజ చేసుకుని తోరం కట్టుకొని కథ చదువుకున్న తర్వాత ధూపం దీపం నైవేద్యాలు సమర్పించేసుకున్న తర్వాత మా అత్తగారు సహస్రనామం చదివారు ఆ సహస్రనామం చదువుతూ ఉండగా నేను ఈ పువ్వులన్నీ అమ్మవారి చుట్టూ సహస్రనామానికి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క పువ్వులాగా సహస్రనామ పూజ చేయడం జరిగింది ఆ తర్వాత అమ్మవారికి ఇచ్చాము లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్దిపుత్రి రావే మా ఇంటికి అని పాడుకుంటూ చక్కగా అమ్మవారికి నీరాజనం ఇచ్చాము నీరాజనం చేసిన తర్వాత ఆ తర్వాత నీరాజనం కళ్ళకద్దుకొని ఆత్మప్రదక్షి నమస్కారం చేసుకొని క్షమాపణ మంత్రం చెప్పుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాము ఆ తర్వాత ఒక బ్రాహ్మణ ముత్తైదున్న పిలిచి కాళ్ళకు పసుపు రాసి ఆవిడనే వరలక్ష్మిగా భావించి మన స్తోమతకు తగినంత జాకెట్ ముక్క గాజులు అద్దము కాటుక సింధూరం ఇలాంటివన్నీ పెట్టి తొమ్మిది రకాల వండిన పిండి వంటలు పెట్టి పళ్ళు పువ్వులు అన్నీ పెట్టి ఆవిడికి వాయిని దానం చేశాము అదేవిధంగా మా అత్తగారికి ఎప్పుడు ఒక చీర పెడతాను ఆ చీర మా అత్తగారికి కూడా అన్ని రకాల వంటలు పెట్టి తొమ్మిది రకాల పిండి వంటలు పెట్టి చీర జాకెట్టు గాజులు అన్నీ పెట్టి తాంబూలంచి వాళ్ళిద్దరితో ఆశీర్వాదం తీసుకున్నాను తర్వాత ముతేదువులందరికీ పిలవడం జరిగింది అందరినీ సాయంత్రం తాంబూలానికి రమ్మని చెప్పి పిలవడం జరిగింది సాయంత్రం అందరూ వచ్చేలోపు అమ్మవారిని ఇంకా చక్కగా అలంకరిద్దామని చెప్పి పూజ అనంతరం ఈ చుట్టూ చేశామన్నమాట డెకరేషన్ మా పాప సహాయంతో మేమిద్దరం కలిసి ఒక డిజైన్ చేద్దామని చెప్పి ఉన్న పువ్వులతో ఈ విధంగా చక్కగా చుట్టూ అమ్మవారిని పువ్వులతో అలంకరణ చేసి చేయడం జరిగింది ఈ తర్వాత సాయంత్రం అందరూ వస్తారు కాబట్టి మళ్ళీ చక్కగా స్నానం చేసి వచ్చిన వాళ్ళందరికీ ఈ విధంగా తాంబూలాదులు సర్ది ఇవి బుట్టలు అంటే హ్యాండిల్లో ఉన్న బుట్టలు తీసుకున్నా చక్కగా దానిలో కాస్మెటిక్స్ పెట్టుకోవచ్చు గాజులు పెట్టుకోవచ్చు లేదంటే దేవుడి సామాన్ పెట్టుకోవచ్చు లేదా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ పువ్వులు ఒత్తులు నూనె కార్తీక మాసం యూజ్ అవుతాయని ఇలాంటి బాస్కెట్స్ కొన్నాను సో వచ్చిన ముత్తైదులకు కాళ్ళకు పసుపు రాసి కుంకుమ పసుపు గంధం అన్నీ ఇచ్చి ఆ బాస్కెట్లో అన్ని సర్ది గాజులు బ్లౌజ్ పీస్ అన్నీ పెట్టి ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటి వాయినం ఈ వాయినం తీసుకున్నది ఎవరు నేనే వరలక్ష్మిని అని చెప్తూ తాంబూలాలు ఇచ్చాను ఈ విధంగా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం నాలుగవ వారం చాలా అంటే చాలా బాగా జరిగింది మా ఫ్రెండ్ ఒక ఆవిడ చక్కగా అమ్మవారి దగ్గర పాట పాడారు పాట పాడి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి అలంకరణ చాలా బాగుందని చక్కగా అందరూ ఫోటోలు తీసుకున్నారు ఎంత చేసుకున్నాక ఇవి మనకి మెమరీస్ కదండి చక్కగా మనం ఈ విధంగా చేసుకున్నామని చెప్పి అందరితో ఫొటోస్ తీసుకున్నాము అమ్మవారిని చక్కగా అందరూ అలా చూస్తూ కొంతమంది పాటలు పాడి చాలా బాగా వరలక్ష్మి వ్రతం జరిగింది వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి పంపడం జరిగింది ఈ విధంగా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మా అత్తగారు మా పాప సహాయంతో చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను మీ అందరికీ కూడా మా అమ్మవారి అలంకరణ అన్నీ చూపించుదామని ఈ వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను దీనిలో డీటెయిల్గా వీడియో పెట్టాను ముందు ఒక వీడియోలో పెట్టడం జరిగింది దాని లింక్ కూడా దీనిలో పెడతాను వస్త్రం ఎలా తయారు చేయాలని డీటెయిల్గా వీడియో చేశాను అదేవిధంగా శారీ కట్టడం కూడా ఇంకో వీడియో చేశాను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇంకొకటి అరటి చెట్లు పెట్టడానికి కూడా పైప్స్తో ఒక తయారు చేశాను అది కూడా మీకు లింక్ పెడతాను ముందు వీడియోలు చూడని వాళ్ళు అది చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేయచ్చు ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తో చాలా ఈజీగా తయారు చేయడం చూపించాను సో శ్రీ వరలక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర్ సాయి సుధా నుంచి మీ పల్లవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో